चिन्नी करेक्ट 10 इयर्स मुंदु 2003 लो आयुधम सिनेमा तो इदेमिटम्मा मायम्मा अने पाट तो सिनेमा इंडस्ट्री की इंट्रोड्यूस कापड्डाडु आ तर्वात म्यूजिक डायरेक्शन लो दानिपैन एक्कुव आसक्ति पेंचुकोनी चाला मंदी म्यूजिक डायरेक्टर्स तो ईवन शंकरराज लांटी वाळ्ळतो कूडा कलिसि पनि चेसि अक्कड मेलुकोलु नेर्चुकोनी म्यूजिक डायरेक्टर अय्याडु ఒక పాటతో మొదలైన తన జీవితం ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానమైన సినిమాకి సంబంధించి ఒక దర్శకుడిగా నిర్మాతగా ఈరోజు మన ముందుకు రావటం నిజంగా ఆనందంగా ఉంది. అది లెక్క సూపర్ ప్రేజర్ అదిరిపోయింది. అసలు టైటిల్ చాలా పవర్ఫుల్గా చాలా యూత్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంది. గ్యారంటీకి పెద్ద పెద్ద హిట్ అవుతుంది. నిజంగా నేను తమిళ సినిమాలు చేసుకుని నేను ఇక్కడ తీసుకొచ్చి కొడుకుని ఇక్కడ తీసుకొచ్చిన బాధపడుతూ చేస్తున్నా కానీ సక్సెస్ అవుతున్నా కానీ ఇట్లాంటి సినిమాలు చేస్తుంటే నేను ముందుంటా డెఫినెట్గా 100% చెప్తాను. డెఫినెట్గా అది లెక్క సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. 100% అతను అన్ని బరువు బాధ్యతలు కచ్చిగా బాగా కచ్చిగా చేస్తాడు. ఏదే ఏ పని చేసినా సో అన్ని బాధ్యతలు బరువు పెట్టుకోనంటే అతను ఎంతో నమ్మకండి ఈ సినిమా చేస్తాడు. అతను గొప్ప రైటర్ కూడా అన్న అతను. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. డెఫినెట్గా ఇది హిట్ అయిన తర్వాత ఇంకో సినిమా కూడా నేను చేస్తాను, ముందు ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాకి సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చాడు ఆయన. అయితే ఆ పాటలు ఇచ్చే ముందు రైటర్స్ని ఒక 5-6 ఫామ్లో ఉన్న రైటర్స్ని మీరు ఎవరైనా మంచి రైటర్స్తో రాయించండి అన్నారు. కాదు చిన్ని నువ్వు బాగా రాస్తావు అని చెప్పారు, నాకు నువ్వే రాయాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాయాలంటే కాదు కాదు కొంచెం మీరు ఎవరితోటైనా రాయించండి, నేను మ్యూజిక్ చేస్తాను, నాకు కుదరదు నువ్వే రాయాలి, నువ్వే మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని ఇక బలవంతంగా నేను దగ్గర కూర్చుని చెప్పి ఒప్పించి తనతోటే రాయించాను. ఇదే ఆ పాటలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంత సక్సెస్ అవుతాయో, చిన్ని చరణ్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా మన అందరి ముందు ఎదుగుతాడో మన మిత్రులందరూ చూసి ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వయం కృషిగా నాకంటూ నేను ఒక సినిమాను తయారు చేసుకున్న దాని ఎడిటింగ్ టేబుల్ మీద చూసి నిజంగానే మనం సినిమా తీసాము, బాగా తీసాము, ఎవరి దగ్గరికైనా వెళ్ళి గర్వంగా చెప్పుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చినప్పుడే మనం బయటకు వద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు సినిమా అయిపోయింది, రికార్డింగ్ కూడా జరుగుతుంది, అద్భుతాలు సృష్టించింది ఇండస్ట్రీ, రికార్డులు తిరగరాస్తుందని నేను చెప్పలేను. బట్ నేను ఇప్పటివరకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నానో అదైతే నాకు ఈ నాకున్న లిమిటేషన్స్లో నాకు వచ్చింది. సో మనోజ్ నాకు చాలా సపోర్ట్, తను కూడా పాపం సినిమాలు ఏదో చేస్తున్నాడు సక్సెస్ లేదు. సో నాకు సినిమా చూసిన తర్వాత అన్న నేను ఉంటాను ఈ సినిమాకి మనం కలిసి చేసుకుందాం అని చెప్పాడు. సో ఈ సినిమా ద్వారా తప్పకుండా మనోజ్ మంచి స్టార్ అవుతాడు అనుకుంటున్నాను. కథ వినగానే నా ఎంత కాన్ఫిడెంట్ అంటే క్యారెక్టర్ స్క్రిప్ట్ చూశానండి, స్క్రిప్ట్లో నా పేరు పెట్టి రాసేసారు, మనోజే చెయ్యాలి అనేది మొత్తం క్లియర్ కట్గా స్క్రిప్ట్లో కూడా అలాగే రాసి పెట్టేశారు. సో నా పేరుతో చూడడం అనేది కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ అనేసరికి భయపడ్డారు, వేరే అది ఇది చేద్దామను, ఎందుకు నాకు డైరెక్షన్ అది అంటే, లేదన్నా ఇంత బాగా కథ రాసుకున్నప్పుడు మీరే డైరెక్షన్ చేయండి, వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలీదు, సో అందరం సపోర్టివ్గా ఉంటామని చెప్పి ఆయనను నమ్ముకుని ఆయనతో పాటు ఉన్న మోహన్ గారు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చిన్ని అన్న అంటే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకుని ఆయన అంటే కష్టపడి పైకి వచ్చారు. సో ఆయనను పట్టుకుని పైకి రావాలని ఆయన ఎంకరేజ్ చేశారు అందరినీ. చిన్ని సార్ ఎంత పర్ఫెక్టో యాజ్ అ పర్సన్, అందరూ మాట్లాడే ఉంటారు ఇప్పటిదాకా మీ అందరికీ తెలిసే ఉంటుంది, హీస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, సీరియస్లీ చాలా మంచి ఆయన. అండ్ టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, లైక్ కెమెరా డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు, మోహన్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ, ఎవ్రీవన్ వే వెరీ స్వీట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కేర్ అండ్ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ చిన్ని చరణ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సీరియస్లీ చిన్ని చరణ్ గారు ఈ ప్రాజెక్ట్లో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సో. సో అది లెక్క టీమ్ 2013లో మంచి హిట్ వస్తుందని టీమ్ అందరినీ బ్లెస్ చేయండి. సో సినిమాని బ్లెస్ చేయండి, మాలాంటి యంగ్ టీంని కూడా బాగా ఎంకరేజ్ చేయండి.